Welcome to Today's 24 News. సింగరేణిపై కేంద్రం తన కుట్రను బహిర్గతం చేసింది ప్రధాని మోదీ మొదలు బీజేపీ రాష్ట్ర నేతల వరకు సింగరేణి ప్రైవేటీకరించబోమంటూ పలికిన మాటలు బూటకమని తేలిపోయింది ఇక పార్లమెంట్ సాక్షిగా బీజేపీ తన అసలు స్వరూపాన్ని బట్టబాయలు చేసింది ఇక తెలంగాణలో సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు ప్లాక్లను వేలం వేస్తున్నామని బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్సభలో ప్రకటించారు తద్వారా సింగరేణిలో ప్రైవేటుకు ద్వారాలు తెరిచామని పరోక్షంగా వెల్లడించారు ఈ మేరకు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు దేశ వ్యాప్తంగా ముప్పై ఎనిమిది బొగ్గు కర్లను వేలం వేస్తున్నామని ఇరవై గనుల వేలం పూర్తయిందని వెల్లడించారు సింగరేణిలోని కళ్యాణికని బ్లాక్ ఆరు కోయంగూడ బ్లాక్ మూడు సత్తుపల్లి బ్లాక్ మూడు శ్రవణపల్లి బ్లాక్లను వేలం వేయనున్నామని తెలిపారు ఇక దీనిపై టిఆర్ఎస్ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని ప్రైవేటీ పరం కానివ్వబోమని స్పష్టం చేశారు కేంద్రం వైఖరిని మారకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేంద్రానిదే బాధ్యత అని హెచ్చరించారు శ్రేణిలో గనుల ప్రైవేటీకరణను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని మంత్రి ప్రహ్లాద్ జోషి అంగీకరించారు ఈ విషయమై సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాశారని తెలిపారు వేలాన్ని రద్దు చేసి ఆ నాలుగు గనులను సింగరేణికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు ఒకే అంశంపై కేంద్ర మంత్రి రెండు పరస్పర విరుద్ధ సమాధానాలు ఇవ్వడం గమనార్హం సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని ఆ ప్రయత్నాలను మానుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు టీఆర్ఎస్ లోక్సభ పక్ష నామా నాగేశ్వరరావు బుధవారం పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు సింగరేణిని ప్రైవేటీకరించబోమని అది తమ పరిశీలనలోనే లేదని రామగుండం సభలో బీరాలు పలికిన ప్రధాని ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు ప్రధాని మాటలంటే పచ్చి అబద్దాలని మరోసారి తేలిపోయిందని ధ్వజమెత్తారు పార్లమెంట్లో సింగరేణి అంశాన్ని తాము లేవనెత్తితే కేవలం నాలుగు బ్లాక్లను ప్రైవేటీకరిస్తున్నామని కేంద్రం చెప్పటంపై నామా ఆగ్రహం వ్యక్తం చేశారు బహిరంగ సభల్లో ప్రజల ముందు చేయబోమని చెప్పి చట్టసభల్లో భాజాప్తా ప్రైవేటీపరం చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొనటం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు సింగరేణి గన్ల వేలాన్ని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు సింగరేణికి బొగ్గు గన్లు దక్కకుండా చేయటమే కేంద్రం లక్ష్యమని ఆరోపించారు దశలవారీగా కోల్ బ్లాక్లను వేలం ద్వారా ప్రైవేట్కు కట్టబెడుతూ ఉంటే సింగరేణి మనుగడ ఎలా సాగిస్తుందని ప్రశ్నించారు తెలంగాణకు గుండెకాయ వంటి సింగరేణిని ప్రైవేటీకరించవద్దని సీఎం కేసీఆర్ గతంలో అనేకసార్లు ప్రధానికి లేఖలు రాశారని గుర్తు చేశారు సింగరేణిలో కేంద్రం వాటా నలభై తొమ్మిది శాతమేనని దాన్ని తీసుకుంటోందని చెప్పారు సింగరేణి నుంచి దాదాపు రెండు వేలకు పైగా పరిశ్రమలకు బొగ్గు సరఫరా అవుతుందని వేల మంది కార్మికులు సంస్థపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉన్నారని ఒక్కసారి ప్రైవేటీకరణ జరిగితే అందరూ రోడ్ల మీద పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రానికి అడుగడుగున అన్యాయం చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రం ప్రభుత్వ వైఖరిని తెలంగాణ సమాజం సహించదన్నారు రాష్ట్రానికి అడుగడుగున అన్యాయం అన్యాయం చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ సమాజం సహించదన్నారు కేంద్రం తీరుపై పార్లమెంట్లో నిలదీస్తామన్నారు